వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు పండగల స్పెషల్ టేస్టీ క్రిస్పీ అండ్ క్రంచీ స్వీట్ గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో దానికోసం 2 కప్పుల మైదాని యాడ్ చేసుకోండి. 1 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెన్నని కరిగించుకుని ఆ వేడి వెన్నని కూడా యాడ్ చేసుకోండి. వెన్న లేని వాళ్ళు ఇందులో వేడి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. అందులో తగినన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. గవ్వలికి మనకి మరీ సాఫ్ట్గా పిండిని తయారు చేసుకోకూడదు, కొద్దిగా గట్టిగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పిండిని తయారు చేసుకున్న తర్వాత మూత పెట్టి 1-10 నిమిషాలు నాననివ్వండి. 10 మినిట్స్ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి. మనము ఎంత చిన్న సైజులో బాల్స్ తీసుకుంటామో అంత పలుచిగా క్రంచీగా గవ్వలు వస్తాయి. ఇప్పుడు 1 గవ్వ పీటని కానీ లేదా 1 కొత్త దువ్వెన్ని కానీ లేదా స్టీల్ ఫోర్క్ని కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ గవ్వల పీట మీద మనం తయారు చేసుకున్న చిన్న చిన్న ఉండలను తీసుకుని ఈ విధంగా బొటన వేలుతో ప్రెస్ చేసుకుంటూ కిందకి రోల్ చేయండి. మనం చిన్న చిన్న బాల్స్ తీసుకున్నాం కాబట్టి గవ్వ ఈ విధంగా పలుచగా నైస్గా వస్తుంది. అదే మీరు లావు ఉండలు తీసుకుంటే గవ్వలు దలసరిగా వచ్చేస్తాయి, సరిగా వేగవు, క్రంచీగా రావు. ఇదే విధంగా అన్ని గవ్వలను తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్లో ఎన్ని గవ్వలు పడతాయో అన్ని గవ్వల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మండని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా గరిటతో తిప్పుకుంటూ వేయించుకోండి. ఈవెన్గా వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి మధ్యలో మెత్తగా ఉండిపోతాయి అన్నమాట. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని గవ్వలను వేయించుకోండి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 పాన్లో 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 కప్పుల పిండి కోసం మనం 1 కప్పు బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం. అందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు గరిటతో తిప్పుకుంటూ ఉండండి. బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఈ విధంగా కరిగిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇలా కరిగిన బెల్లాన్ని టీ ఫిల్టర్ సహాయంతో 1 గిన్నెలోకి ఉంచుకుందాం. ఇలా ఉంచుకోవటం వల్ల ఇందులో ఏమన్నా మలినాలు ఉంటే అవి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఆ ప్యాన్ని ఒకసారి వాష్ చేసి అందులో మనం ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో తిప్పుకుంటూ ఉండండి. పాకం వచ్చేంత వరకు గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో ఈ విధంగా ప్లేట్లో కొద్దిగా వాటర్ని తీసుకుని అందులో కొద్దిగా పాకాన్ని వేస్తే వాటర్లో డిజాల్వ్ అయిపోతే ఇంకా రెడీ అవ్వనట్టు. మరికొద్దిసేపు మరిగించిన తర్వాత ఆ పాకాన్ని తిరిగి వేసుకుంటే ఈ విధంగా ఉండకడుతుంది. ఇలా సాఫ్ట్గా ఉండకట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వల్ని యాడ్ చేసుకోవాలి. గవ్వలు మొత్తానికి ఈ పాకం పట్టేటట్టుగా గరిటతో ఒకసారి మిక్స్ చేసుకుని ఈ గవ్వలు మొత్తాన్ని చల్లారనివ్వాలి. ఇదే విధంగా మనం గవ్వల్ని చల్లారనిస్తే గవ్వలు షైనీగా ఉంటాయి. అలా కాకుండా గరిటతో తిప్పుతూ ఉంటే పైన యెల్లో కలర్ లేయర్లాగా ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ చల్లారిన గవ్వల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ పాటు ఫ్రెష్గా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.